హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం వీటిలన్నిటితో ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకొని తినేద్దామా ఫ్రెండ్స్? చూడండి, కలర్ కలర్గా మనం ఆరోగ్యకరమైన ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఇది వచ్చి పుదీనా, ఇది వచ్చి కాలీఫ్లవరు, కొంచెం తీసుకున్నాను కాలీఫ్లవర్లో, ఎర్రగడ్డలు, కోడిగుడ్లు, రెడ్ క్యాప్సికం, పొటాటో ఒకటి, టమాటో ఒకటి, గ్రీన్ క్యాప్సికం ఒకటి, గ్రీన్ చిల్లీ. ఫ్రెండ్స్, వీటన్నిటితో మనం ఒక బ్రేక్ఫాస్ట్ తయారు చేసేసుకుందాం. చూసేద్దాం ఫ్రెండ్స్, వీటిలన్నిటితో నేను ఎలా తయారు చేస్తానో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా మనం వీటిని నీళ్ళల్లో బాగా కడిగేసుకుందాం. అన్నిటిని కూడా గుడ్లు కూడా కడిగేద్దాం, ఎందుకంటే ఎవరెవరో పాకుంటారు కదా, అందుకోసం ఇలా టమాటా కడిగేసుకున్నాను, పచ్చిమిరపకాయలు కడిగేసుకున్నాను, రెడ్ క్యాప్సికం కూడా క్లీన్ చేస్తున్నాను సార్. తర్వాత ఇది వచ్చి వేడి నీళ్ళల్లో వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఊరికే చూపించాను, దీన్ని వేడి నీళ్ళల్లో వేసి ఒలిచి వేడి నీళ్ళల్లో వేసి తర్వాత కట్ చేస్తాను. ఇది పుదీనా, పుదీనా కూడా కడిగేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ మీకు మళ్ళీ కట్ చేసి చూపిస్తాను. ఆ ఉల్లగడ్డ కూడా నీళ్ళల్లో కడిగేశాను, నీళ్ళల్లో కడిగి ఇట్లాగా తురిమేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ కట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ఉల్లగడ్డ నీట్గా కడిగి చెక్కు తీసి ఇలా తురిమి పెట్టేశాను. మళ్ళీ అవన్నీ కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కాలీఫ్లవరు కొద్దిగా నీళ్ళల్లో వేసి ఉడకబెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కొద్ది ఉడికినప్పుడు మనకు పచ్చివాసన లేకుండా బాగుంటుంది. దాన్ని మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత అయినా సన్నగా కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసి ఉడకబెడితే ఇంకా మన చేతికి ఏమి దొరకదని ఇలాగ వేసాను. కొంచెం ఆ బాయిల్ అయిన తర్వాత తీసేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది దోశ పిండి. మనం తీసుకున్న కూరగాయలన్నీ పెట్టుకొని ఇలాగా మనం వెరైటీ బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం. మనం కూరగాయలన్నీ తీసుకున్నాం కదా, అలాగే ఈ దోశ పిండి కూడా తీసుకున్నాము. ఇప్పుడు కూరగాయలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదిగో మనం కూరగాయలు తీసుకున్నాం కదా, ఇవన్నీ ఇలాగా కట్ చేశాను అన్నమాట. చూసారా, కాలీఫ్లవరు కొంచెం ఆ బాయిల్ చేశాను, అంటే ఉడకబెట్టాను అన్నమాట కొద్దిగా. తర్వాత గ్రీన్ క్యాప్సికం, తర్వాత వచ్చి రెడ్ క్యాప్సికం, ఇది పుదీనా, ఆనియన్, పొటాటో తురుము. ఇది ఫస్ట్ చేసేసాను ఫ్రెండ్స్, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. అది లాస్ట్లో మనం తురుముకోవాల్సింది, నేను అది ఫస్ట్ చేసేసాను. తర్వాత ఒక చిన్న టమాటాని ఇలా ముక్కలు చేసుకున్నాను, గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయలు, తర్వాత వచ్చి గుడ్లు. గుడ్లు రెండు ఉపయోగించకపోవచ్చు, ఒక గుడ్డే ఉపయోగిస్తాను ఫ్రెండ్స్. చూసుకొని మనం తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇలా కలర్ఫుల్గా వెరైటీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకొని తినేద్దామా ఫ్రెండ్స్. ఏమైందంటే కాలీఫ్లవరు, గ్రీన్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, పుదీనా, ఆనియన్, పొటాటో తురుము, టమాటా ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేశాను, తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్, ఎగ్గు రెండు వేస్తాను, లేకపోతే ఒకటే వేస్తాను. చేసేటప్పుడు ఎలా చేస్తామో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా వచ్చి దోశ పిండి చూపించాను కదా, దోశ పిండిని కొద్దిగా షాడో ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దామా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని ఇలాగా మసాలా వేస్తున్నాను, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసి దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా పసుపు వేసి ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేస్తాం. ఎందుకంటే ఇది ఎగ్లో పసుపు మిక్స్ అవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది, అందుకని ఫస్టే దీంట్లో కలిపేస్తున్నాం అన్నమాట. తర్వాత ఎగ్ ఇలా కొట్టి పెట్టుకున్నాను, ఎందుకంటే మనం గబక్కను కొట్టి డైరెక్ట్గా దాంట్లో పోసేస్తాం అనుకోండి ఒక్కోసారి గుడ్లు చెడిపోయి ఉంటాయి, అందుకోసం నేను ఫస్ట్ ఇలా కట్ చేసి తీసి ఫస్ట్ గిన్నెలో పోసుకొని తర్వాత ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేస్తున్నాం, మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేద్దాం. దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత మళ్ళీ మీకు దీన్ని ఏం చేస్తానో మీకు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగా ఇది నాన్స్టిక్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేశాను ఫ్రెండ్స్, ఇలా పదార్థంగా ఆయిల్ వేసి వేడి చేశాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే వెజ్తో చేద్దాము, తర్వాత ఎగ్ అంటే కోడిగుడ్డు వేసి ఇంకొకసారి ఒకటి ఫస్ట్ వెజ్తో చేద్దాం. ఇది వెజ్ అన్నమాట. ఇప్పుడు మనం ఇది కాలీఫ్లవర్ తర్వాత టమాటా తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ వేసామన్నమాట. నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్ వేసాను, తర్వాత వచ్చి పుదీనా వేసాము, తర్వాత వచ్చి ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ వేసాము, రెండు గంటలు దోశ పిండి వేసి దానిపైన కాలీఫ్లవరు హాఫ్ బాయిల్ చేశాను అనమాట, అంటే ఉడకబెట్టాను. కాలీఫ్లవరు టమాటా ముక్కలు, నెక్స్ట్ వచ్చి గ్రీన్ క్యాప్సికము, నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్ వేసాము పీసులు చేసి, పుదీనా వేసాము, ఆనియన్ వేసాము. ఇప్పుడు పొటాటో వేస్తున్నాం అన్నమాట, పొటాటో కూడా వేసేసాము. ఇంకా ఇది ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ అంటే ఇది కారం కోసము గ్రీన్ చిల్లీ వేసాం అన్నమాట. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని దీన్ని ఇదొచ్చి తెల్లగడ్డ జీలకర్ర ఉప్పు కారం అన్నమాట నేను తయారు చేసుకున్నాను పొడి, దీన్ని ఇలా పైన చల్లేస్తామన్నమాట. ఇలా చల్లేసి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కూరగాయలు ఉడకాలి కదా, అందుకని కొద్దిగా ఎక్కువ పడుతుంది.
అని వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎమ్మి ఎమ్మి పిజ్జా దోశ రెడీ అవుతుంది చూడండి. ఎమ్మి ఎమ్మి పిజ్జా దోశ, దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసాము, సన్న మంటలో పెట్టి ఇలాగా మొత్త పెట్టేద్దాం. కొంతసేపు ఉడుకుతుందన్నమాట. సరే ఫ్రెండ్స్, ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పిద్దాం ఫ్రెండ్స్. తిప్పించేటప్పుడు ఎలా ఉంటుందో, నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం తిప్పడానికి ఒక చేతిలో మొబైల్ ఉంది కదా, కొంచెం కష్టమవుతుంది. అయినా నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ట్రై చేస్తాను. చూడండి సైజ్ కూడా బాగా వచ్చింది, ఏమంటే మారుకోలేదు, బాగానే వచ్చింది. ఇప్పుడు మనం సన్న సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. కింద ఉండే కూరగాయలు కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. మళ్ళీ ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ అయిన తర్వాత. ఫ్రెండ్స్ మన పిజ్జా దోశ రెడీ అయిపోయింది చూడండి. చాలా కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి బాగా కూడా కాలిపోయింది, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. అన్ని కలర్లు వేసాము, చాలా హెల్తీ కూడా ఇది. దీంట్లో నాన్ వెజ్ ఏమి వేయలేదు, మాల్ వెజ్ అను. ఇప్పుడు మళ్ళీ కోడిగుడ్డ వేసి చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఓన్లీ వెజ్ మాత్రం, అంటే కూరగాయలు మాత్రమే వేసి ఇలా చేశాను ఫ్రెండ్స్. మన వెరైటీ పిజ్జా ఇది ఫ్రెండ్స్. ఇది మన రెండోది పిజ్జా దోశ అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇందాక దానికి ఫస్టే మనము ఇందాక చేసిన దానికి కారం ఫస్టే చల్లేసాము, దీనికి వచ్చి కారం ఇంకా చల్లలేదు నేను. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దీనిపైన ఇప్పుడు మనం ఇందాకైతే కారం పొడి ఫస్ట్ చల్లేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇప్పుడు చల్లుకుందాము. అది చల్లడం వల్ల కొంచెం ఎలాగో వచ్చింది, ఇది మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనిపైన చెప్పాను కదా నేను, జీలకర్ర, కారము, తెల్లగడ్డ, మళ్ళీ వచ్చి వేసాను ఉప్పు, అవన్నీ వేసి మిక్సీకి పొడి చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చల్లుకున్నప్పుడు కారం బాగా అన్నిటికీ పట్టి చాలా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, అన్నీ కలిపినటువంటి గరం మసాలా పౌడరు కొంచెం పైన గార్నిష్ చేస్తున్నాను. ఇది అంత ఏమి మనం మళ్ళీ తిప్పించే పని ఏమి ఉండదు, ఎందుకంటే ఇందాక అట్లా తిప్పిన వల్ల లైట్గా మాడింది. ఇలా తిప్పకుండా మనం ఇలాగే ఉంచుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది, అసలు ఎంత సూపర్గా ఉందంటే సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి మనము ఉప్పు కారం కలిపి ఉప్పు జీలకర్ర కలిపినటువంటి కారం కూడా చల్లం కాబట్టి చాలా కారం కారంగా చాలా టేస్టీగా గరం మసాలా పౌడర్ కూడా వేసాము. బాగా సన్న మంటలో పెట్టాను, బాగా ఉడికిపోయింది కూడా చూడండి, చాలా బాగా ఉడికిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇంకో ఎగ్ గ్యాస్ కూడా ఇంకొక చూపిస్తాను, ఇంకొక వీడియో కూడా ఉంది, ఇది ఏమైపోలేదు. ఎగ్తో ఇలాగే వెజిటేబుల్స్ వేసి దానిపైన ఎగ్ వేసి ఇంకొకటి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందాకలాగే అన్ని అలాగే వేసుకున్నాము. ఇప్పుడు ఏమిటంటే మనం కోడిగుడ్డుని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు పైన వేస్తాము. ఇందాకంతా వెజ్ వేసుకున్నాము, అన్ని రకాలు, రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, గ్రీన్ చిల్లీ, పుదీనా, కాలీఫ్లవరు, టమాటాలు, తర్వాత వచ్చి పొటాటో, ఆనియను, అన్నీ వేసుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనము
కోడిగుడ్డుది పైన వేస్తున్నాం అంట. ఇందాక వెజ్ చేసాము, ఇప్పుడు ఎగ్ అంటే ఇందాక ఓన్లీ కూరగాయలతో వేసాము, ఇప్పుడు మనం కోడిగుడ్డుతో కూడా వేసుకుంటున్నాం అనమాట. కోడిగుడ్డుది ఏం చేసామంటే దాంట్లో అల్లం పేస్ట్ పసుపు వేసాం, అందుకని కలరు ఇలా వచ్చినది. ఇలా పడకుండా వేసుకోవాలి, అంటే వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో వేయడం వల్ల ఇలాగొచ్చింది. వీడియో లేకుండా మనం కానీ మామూలుగా ఇంట్లో చేసేటప్పుడైతే రెండు చేతులతో మనం పని చేస్తాం కాబట్టి అప్పుడు ఇలాగా ఎగ్గుని రానికుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్క చేత్తో వేయడం వల్ల నేను దాన్ని కంట్రోల్ చేయలేకపోయాను. దీన్ని ఇప్పుడు మనం తిప్పిచ్చేస్తాం ఫ్రెండ్స్. తిప్పిచ్చేసిన తర్వాత సన్న సిమ్లో బాగా ఉడకనిచ్చేసి పైన ఇందాక చల్లాం కదా కారపొడి, మళ్ళీ గరం మసాలా అవి చల్లేసుకున్నాము. దీనికి కొద్దిగా ఉప్పు కూడా కలుపుదాం ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ పైన కొద్దిగా సాల్ట్ చల్లుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సాల్ట్ కూడా చల్లేసాను. ఇప్పుడు దీన్ని కరగ తిప్పిచ్చేసి తిప్పిచ్చేసాను. ఆయిల్ పైన వేయకపోవడం మర్చిపోయాను, అందుకని చుట్టూ వేసి దానికి అయ్యేలాగా నేను దాన్ని చేస్తాను. తిప్పే పనిలో ఉండి ఆయిల్ని చేయలేకపోయాను, లేకపోతే అయ్యా వద్దు. ఇలాగే ఉంచేసి ఆయిల్ చుట్టూత ఇలాగ వేసేసి నేను దాన్ని కవర్ చేస్తాను. ఇంకా కొంతసేపు మూత పెట్టేసి సన్న సిమ్లో ఉడకనిద్దాం ఫ్రెండ్స్, తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్ మన దోశ రెడీ అయింది, పిజ్జా అంటే దీంట్లో మనం ఎగ్గేసామన్నమాట, ఎగ్గేసిన పిజ్జా రెడీ. ఇందాకేమో కూరగాయల పిజ్జా తయారు చేసాము, ఇప్పుడు ఎగ్గేసి రెడీ చేస్తాం అన్నమాట. దీంట్లో ఇప్పుడు ఇందాక మనం చల్లాం కదా కారం పొడి, ఇది వచ్చి గరం మసాలా. ఈ పొడిని నేను చల్లుతున్నాను, రెండు మిక్స్ చేసేసి బాగా ఈ పైన చల్లేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎమ్మీ ఎమ్మీ వెజిటేబుల్స్ అండ్ ఎగ్ పిజ్జా లాంటి దోశ రెడీ. ఇందాక ఓన్లీ వెజిటేబుల్ది టేస్ట్ చూసాం కదా, ఇప్పుడు మనం ఎగ్ కూడా వేసింది చేస్తాం. అమృతంలో అంజు చేస్తూ ఉంటాడు ఇట్లాంటి వెరైటీలు ఫ్రెండ్స్, నేను కూడా ట్రై చేస్తాను అనమాట. గుర్తుందా మీకు అమృతంలో దోశతో పిజ్జా తయారు చేస్తాడు అంజు, అది గుర్తొచ్చి నేను చేశానన్నమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మా వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.